మెగా బ్రదర్ నాగబాబు తనియుడు వరుణ్ తేజ్ మొదటి సినిమాతోనే పర్లేదని అనిపించుకున్నాడు. మొదటి సినిమా ముకుందతో విషయం ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎత్తు, అందం, అభినయం, ఆహార్యం బాగానే ఉన్నాయనే టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు అతను నటిస్తున్న రెండో సినిమా కంచెపై ఎంతో క్యూరియాసిటీ నెలకొంది. మెగా అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. దర్శకుడు క్రిష్ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. పోస్టర్ అద్దిరింది. ఫస్ట్ లుక్ లో డార్క్ షేడెడ్ కలరింగ్ తో క్యూరియాసిటీ మరింత పెరిగేలా చేశాడు. అందులో కనిపిస్తున్న హీరోని చూసాక తిరుగుబాటుదారుడు అని ఇట్టే అర్థమైపోయింది. తుపాకీ ఎత్తిపెట్టిన ఎర్ర సూర్యుడిలా కనిపిస్తున్నాడు. నక్సలైటా, విప్లవకారుడా అనే సందేహాలు వచ్చాయి. అంతేకాదండోయ్, బ్యాక్ డ్రాప్ లో పరిశీలిస్తే ఒక లేఖ, అందులో హ్యాండ్ రైటింగ్ లో ఏదో రాసి ఉంది. ప్రియమైన అంటూ మొదలైంది. ఒక అందమైన ప్రేమ కథ కూడా పోస్టర్ లో ఆవిష్కరించారు. ఇది చూస్తే విప్లవం, ప్రేమ రెండింటిని కలపోసిన కథాంశం అని అర్థమవుతుంది. కంచే పోస్టర్ సంథింగ్ స్పెషల్ అనడంలో సందేహమేమీ లేదు. ఏ ఫిలిం బై క్రిష్ అంటూ పోస్టర్ పై వేయడం కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వైభవ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆగస్టు 15న టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా పోస్టర్ పైనే ముద్రించారు. వై రాజీవ్ రెడ్డి, వై సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.